हेलो अंडी अंदर की नमस्कार वेलकम टू मई चैनल मैं चैनल गोधुम पिंडी मरियु पेरुगु तो स्नैक्स प्रिपेर चेस्तुन्नानु इला चेशारंटे मी पिल्ललु चाला इष्टंगा तिंटारु ओकसारी ट्राई चेसी चूडंडी एंत बागा उंटुंदो टेस्ट अनेदी मीके तेलुस्तुंदी लेट चेयकुंडा वीडियोलोकी वेल्लिपोदामु मुंदुगा ओक बौल तीसुकोनि इंदुलो 1.5 कप दाका గోధుమ పిండిని తీసుకోవాలి అలాగే చిటికడు సాల్ట్ని తీసుకోవాలి 1/4 కప్పు దాకా షుగర్ పౌడర్ ని తీసుకోవాలి మీకు ఇంకాస్త స్వీట్ ఎక్కువగా కావాలనుకుంటే ఇంకాస్త షుగర్ పౌడర్ ని యాడ్ చేసుకోండి ఇవి రెండింటిని చక్కగా కలుపుకోవాలి పిండికి మొత్తము చక్కెర పౌడర్ పట్టే విధంగా ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో 1/4 కప్పు దాకా పెరుగును యాడ్ చేసుకొని పెరుగును కూడా ఒకసారి పిండికి పట్టే విధంగా చక్కగా కలుపుకోవాలి ఇందులో వాటర్ ఏమీ అవసరం లేదండి పెరుగుతోనే పిండి అనేది చక్కగా కలిసిపోతుంది 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని మళ్ళీ ఒకసారి పిండిని చక్కగా కలుపుకోవాలి ఇలా 1 నిమిషం పాటు చక్కగా పిండిని మసాజ్ చేసుకున్న తర్వాత ఈ పిండిలో రెండు పార్ట్స్ గా తీసుకోవాలి దీనికి మనకు కాస్త గోధుమ పిండి కూడా కావాలండి గోధుమ పిండిలో ఈ పిండిని ఇలా ప్రెస్ చేసుకుంటూ చపాతీ లాగా చేసుకోవాలి అడుగున పిండి వేయడం వల్ల మనకు చేసేటప్పుడు కింద అతుక్కోకుండా ఉంటుంది ఇలా చపాతీలాగా చేసుకున్న తర్వాత ఇలా రౌండ్ షేప్ లో కట్ చేసుకోవాలండి మీ దగ్గర బాటిల్ క్యాప్ ఏమైనా ఉంటే బాటిల్ క్యాప్ తో కట్ చేసుకోండి ఇలా మొత్తం చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న పిండి ఏదైతే ఉందో ఆ పిండిని తీసేయండి ఈ ఎక్స్ట్రా పిండిని మళ్ళీ ఇంకోసారి ఇలా ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు ఒక్కొక్క పిండిని తీసుకుంటూ చేతితో ఇలా రెండింటిని గట్టిగా ప్రెస్ చేసుకోవాలి గట్టిగా ప్రెస్ చేస్తేనే మనకు ఆయిల్ లో డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు పోకుండా ఉంటుంది ఇలా రెండు వైపులా సమానంగా ప్రెస్ చేసుకోవాలి చూశారు కదా మిగిలిన వాటిని కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలి నేను మళ్ళీ ఇంకొక దాన్ని ఒకటి చేసి చూపిస్తాను ఇలా రెండు వైపులా ఫోల్డ్ చేసుకొని కింద వైపున కొద్దిగా లాగాలండి లాగేసి మళ్ళీ కింద గట్టిగా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది ఇలా మిగిలిన పిండి మొత్తము ప్రిపేర్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ఆయిల్ పోసుకొని ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే వీటిని మనము ఆయిల్ లో డీప్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్ అనేది ఎక్కువగా కాగకుంటే ఇవి విడిపోతాయండి అందుకోసమని ఆయిల్ ఎక్కువగా కాగిన తర్వాతనే వీటిని వేసుకోవాలి ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఒక స్పూన్ తో గాని లేదా గరిటెతో గాని రెండు వైపులా తిప్పుకుంటూ సమానంగా కాల్చుకోవాలి ఇవన్నీ మనకి మంచి కలర్ రావడానికి ఒక 3 నిమిషాలు టైం పడుతుంది చూశారు కదా మంచి కలర్ వచ్చాయి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకుందాము అలాగే మిగిలిన పిండిని కూడా ఆయిల్ లో డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్ లో వేసుకున్న తర్వాత ఒక ఫోర్క్ స్పూన్ తో మరి ఎక్కువగా కలపకుండా కొంచెం కొంచెంగా రెండు వైపులా తిప్పుకుంటూ సమానంగా కాల్చుకోవాలి చూశారు కదా మనకు పర్ఫెక్ట్ గా కాలిపోయాయండి మంచి కలర్ వచ్చాయి ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి చూశారు కదా ఫ్రెండ్స్ గోధుమ పిండి మరియు పెరుగుతో చక్కటి స్నాక్స్ రెసిపీ ప్రిపేర్ చేసుకున్నాము చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకి పెద్దలకి కూడా నచ్చే విధంగా ఉంటుంది ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే నా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి ఈ స్నాక్స్ ని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి థాంక్యూ ఫ్రెండ్స్